లాక్డౌన్ ఎక్స్టెండ్ అయింది ఈ నెలాఖరు వరకైనా కనీసం తెలుగు రాష్ట్రాల్లోనైనా కరోనా కంట్రోల్ కావాలి అని కోరుకుంటూ మీకు ఇంటర్నేషనల్ డ్రామాస్ పరిచయం చేయడానికి నేను వచ్చేసాను వెస్టర్న్ డ్రామాస్ లో న్యూడిటీ కాస్త ఎక్కువగా ఉంటుంది అండ్ ఇస్ సో బిలో ట్వంటీ ఏజ్ గ్రూప్ ఈ వీడియోలో సజెస్ట్ చేసిన కొన్ని డ్రామాస్ ని చూడకండి ఓకే హాయ్ హలో నమస్తే కాఫీ లాండ్ సినిమాకి స్వాగతం ఈరోజు మీరు ఇప్పటివరకు చూడని టెన్ ఇంటర్నేషనల్ డ్రామాస్ ని పరిచయం చేయబోతున్నాను ఐఎండిబి రేటింగ్ ప్రకారం నెంబర్స్ వేసాను అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ కావడం మా వీడియోస్ ని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి ఓకే లెట్ స్టార్ట్ ద వీడియో నెంబర్ టెన్ ఫ్రోజన్ డెట్ అక్క గ్లేస్ విత్ ఐఎండిబి రేటింగ్ సిక్స్ ఇది ఓ ఫ్రెంచ్ డ్రామా సిరీస్ ఓన్లీ వన్ సీజన్ విత్ సిక్స్ ఎపిసోడ్స్ స్టోరీ మొదలు కావడం ఓ గుర్రం హత్యతో మొదలవుతుంది ఎరిక్ లాంబార్ట్ అనే మల్టీ ఫేవరెట్ శవం తల లేకుండా డిస్ప్లే పెట్టబడుతుంది ఆ గుర్రాన్ని ఎవరు చంపారో తెలుసుకోవడానికి మన హీరో అయిన నియమిస్తారు ఓ గుర్రానికి అంత సీన్ అవసరమా అంటే దాని కాస్ట్ మార్టిన్ తన తెలివితేట్లన్నీ ఉపయోగించి గుర్రం తలెక్కడంతో ఈజీగా కనుక్కుంటాడు ఆ తల పక్కనే ఓ వ్యక్తి హెయిర్ ఉండడంతో దాని డిఎన్ఏ ప్రకారం చంపిన వ్యక్తిని కూడా ఈజీగా కనిపెట్టొచ్చు అనుకుంటాడు కానీ ఆ హేర్ జూలియన్ హర్ట్మన్ అనే ఓ సీరియల్ కిల్లర్ ది అని తేలుతుంది జూలియన్ చేశాడా అంటే చేయలేడు ఎందుకంటే అతను ఆల్రెడీ గత పదిహేను సంవత్సరాల నుండి ఓ ఉంటూ జూలియన్ ని కలిసి మార్టిన్ అతని హెయిర్ అక్కడ ఎందుకుంది అని అడిగితే ఇది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందుంది అంటాడు ఆ తర్వాత మళ్ళీ సీరియల్ కిల్లింగ్స్ మొదలవుతాయి ఇంతకీ ఈ హత్యలు చేస్తున్నది ఎవరు ఎందుకు అన్నదే మిగతా స్టోరీ మీరు ఇన్సెన్టీస్ మూవీ కనుక చూసుంటే అందులో హీరోయిన్ ఈ డ్రామాలో ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసింది అండ్ ఇది మీకు నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది సో ఎంజాయ్ నెంబర్ నైన్ లయా విత్ సెవెన్ పాయింట్ వన్ రైటింగ్ ఇది ఓ బ్రిటిష్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా టూ సీజన్స్ తో మొత్తం ట్వెల్వ్ ఎపిసోడ్స్ ఉన్నాయి మన హీరోయిన్ పేరు లారా ఆమె ఓ స్మార్ట్ అండ్ డెడికేటెడ్ టీచర్ రీసెంట్ గానే ఆమె బాయ్ ఫ్రెండ్ తో ఆమె బ్రేక్అప్ అయిపోతుంది ఆండ్రూ అనే సర్జెంట్ తో డేట్ కి వెళ్తుంది లారా ఆండ్రూ కొడుకు ల్యూక్ లారా స్కూల్లోనే చదువుతూ ఉంటాడు భార్య చనిపోయి ఉంటుంది డేట్ ని ఎంజాయ్ చేసి లారాని ఇంటి వద్ద దింపుతాడు ఆండ్రూ ఆ తర్వాత క్యాబ్ ని బుక్ చేసుకుందాం అని చూస్తే అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది ఆండ్రూ ని ఫోన్ చేసుకోవడానికి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది లారా అంతే అక్కడితో సీన్ కట్ ఆ తర్వాత ఆండ్రూ తనని రేప్ చేశారని లారా కేసు పెడితే ఆండ్రూ మాత్రం ఇది కాన్సెన్సిబల్ అంటే ఇష్ట ప్రకారం జరిగింది అని వాదిస్తూ ఉంటాడు ఇంతకీ ఆ ఇద్దర్లో నిజం చెప్తున్న దేవరు అన్నదే మిగతా స్టోరీ థర్డ్ ఎపిసోడ్ నుండే మీకు షాక్ల మీద షాకులు ఇస్తుంది డ్రామా ఈ డ్రామా యాక్చువల్ గా హెచ్బిఓ లో అవైలబుల్ గా ఉంది బట్ ఈ డ్రామాని హిందీలో రీమేక్ చేశారు యాజ్ మర్జీ అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ఊట్ సో ఎంజాయ్ నెంబర్ ఎయిట్ డాక్స్ ఆఫ్ బెర్లిన్ ఇది ఓ జర్మన్ యాక్షన్ డ్రామా జర్మనీ అనగానే మనకు గుర్తొచ్చేది ముందు నాజీస్ ఆ తర్వాత డార్క్ డ్రామా సిరీస్ ఈ రెండింటినీ టచ్ చేసింది ఈ డ్రామా డార్క్ తర్వాత నెట్ఫ్లిక్స్ తీసిన రెండో జర్మన్ డ్రామా ఇది మరి స్టోరీ ఏంటి ఓ అనే ఓ టర్కిష్ ఫుట్బాల్ స్టార్ జర్మనీ వైపు ఆడడానికి నిర్ణయించుకుంటాడు అది జర్మనీకి టర్కీకి మధ్య జరిగే మ్యాచ్ లో అది టర్కిష్ ఫ్యాన్స్ లో చాలా కోపం తెప్పిస్తుంది రేపు మ్యాచ్ అనగా ఈ రోజు రాత్రి ఆర్కన్ హత్యకు ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడతాడు మన హీరో కర్ట్ కానీ కర్ట్ నాసి మూలాలున్న వ్యక్తి కర్ట్ ఈ కేసు చేయడం జర్మనీలో ఉండే టర్కిష్ పీపుల్ కి నచ్చదని టర్కిష్ మూలాలున్న మన మరో హీరో ఎరోల్ బిర్కన్ ని ఇన్వెస్టిగేషన్ లో జాయిన్ చేస్తారు ఇంతకీ ఫుట్బాల్ ప్లేయర్ ని చంపింది ఎవరు టర్కిష్ మాఫియానా లేక జర్మన్ మాఫియానా ఈ కేసు మన హీరో సాల్వ్ చేయగలిగారా అన్నదే మిగతా స్టోరీ కావలసినంత రేసిజం నాజీ ఆలోచనలు జర్మనీలో టర్క్స్ ప్రాధాన్యత అన్నిటికంటే ఎక్కువగా కావాల్సినంత యాక్షన్ సస్పెన్స్ ఈ డ్రామా యూజువల్ గా నెట్ఫ్లిక్స్ లోనే ఉంది పాయింట్ ఫైవ్ దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెంచ్ హర్రర్ సిరీస్ అనే చెప్పాలి ఈ డ్రామా సెకండ్ సీజన్ క్యాన్సిల్ అయింది అని అనౌన్స్ చేయగానే డైరెక్టర్ ని అమ్మ నా బుద్ధలు తిట్టారు ప్రేక్షకులు అంత పిచ్చెక్కించింది డ్రామా అంతేకాదు స్టీఫెన్ కింగ్ ఈ డ్రామాని రికమెండ్ చేశాడంటే అర్థం చేసుకోండి ఎంత వండర్ఫుల్ డ్రామాను మన హీరోయిన్ పేరు ఎమ్మ లాసిమోన్ ఓ యంగ్ ఫేమస్ ఫ్రీ స్పిరిటెడ్ ఆరోగెన్ సెల్ఫిష్ రైటర్ కానీ డీప్ ఇన్సైట్ ఆమె ఎంతో ఒంటరితనంతో బాధపడుతూ ఉంటుంది గత పది సంవత్సరాలుగా లిసి లార్త్ అనే నావల్ సిరీస్ రాస్తూ సూపర్ ఫేమస్ అయ్యి ఇక ఆ సిరీస్ ని కన్క్లూడ్ చేసి వేరే నవల రాయాలనుకుంటుంది ఆమె ఆ నిర్ణయం తీసుకోగానే ఎమ్మాని కలవడానికి వస్తుంది ఆమె చిన్ననాటి ఫ్రెండ్ క్యారోలిన్ ఎమ్మా రాసే నావల్స్ లో మారియానా అనే విచ్ ఉంటుంది ఎమ్మా నవల్లన్నీ చదివిన క్యారలిన్ తల్లి డాగరాన్ తనని తాను మారియానా ఊహించుకొని నవల్లో మారియానా చేసే పనులే నిజ జీవితంలో చేస్తూ ఉంటుంది ఈ విషయాలన్నీ ప్రూఫ్ తో సహా ఎమ్మాకి చూపించి లీసీ లాక్ సిరీస్ ని కంటిన్యూ చేయమని చెప్పి అక్కడే ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది క్యారోలిన్ అంతేకాదు చనిపోబోయే ముందు మారియానా నెక్స్ట్ టార్గెట్ ఎమ్మా పేరెంట్సే అని చెప్పి మరీ చనిపోతుంది వెంటనే ఎమ్మ తన సొంతూరు బయలుదేరి తన పేరెంట్స్ ని కాపాడుకోవడం కోసం మళ్ళీ లీసీ లాక్ సిరీస్ మొదలు పెడుతుంది ఆ తర్వాత ఆమెకు అర్థమవుతుంది తాను నవల్లో రాసిన రాస్తున్న విషయాలు నిజ జీవితంలో నిజంగా జరుగుతున్నాయి అని ఇంతకీ ఆ మారియాన ఎవరు ఈ వలయం నుండి ఎమ్మ బయట పడగలిగిందా అన్నదే మిగతా స్టోరీ బెస్ట్ యాక్టింగ్ బెస్ట్ డైరెక్షన్ బెస్ట్ స్క్రీన్ ప్లే బెస్ట్ స్టోరీ టెల్లింగ్ ఈ డ్రామా గురించి ఎంత చెప్పినా తక్కువే ఇది కూడా నెట్ఫ్లిక్స్ లోనే చూడొచ్చు సో డోంట్ మిస్ ఇట్ ఇక నెక్స్ట్ లా మాంటే ఆర్ ద మాంటిస్ ఇది కూడా ఫ్రెంచ్ డ్రామా సిరీస్ మన హీరోయిన్ పేరు జియానా డెబ ఆమె ఓ నొటోరియస్ సీరియల్ కిల్లర్ అండ్ సైకోపాత్ పాతిక సంవత్సరాల క్రితం ఓ ఎనిమిది మందిని డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ లో చంపేసి ఉంటుంది భార్యని వేధించే భర్త పిల్లల్ని అబ్యూస్ చేసే ఫాదర్ ఇలా ఫ్యామిలీలో ఉండే అభ్యూజు మేల్సే ఆమె టార్గెట్ ఆఖరి హత్య అంటే ఎనిమిదో హత్య చేసిన తర్వాత పోలీసులకి దొరికిపోతుంది అప్పటికి ఆమెకు చిన్న కొడుకు ఉంటాడు ఆమె హత్య చేసింది అని తెలిసినా ఆమెకి ఎగెన్స్ట్ గా పెద్దగా సాక్ష్యాధారాలు పోలీసుల దగ్గర ఉండవు తన కొడుకు సురక్షితంగా ఉంటాడు అని బయట వ్యక్తులకి ఆమె కొడుకు ఎవరో తెలియకుండా రక్షించగలిగితే చేసిన హత్యలన్నీ ఒప్పుకుంటానంటుంది జియానే అలాగే ఒప్పుకుంటుంది కూడా ఆమె కొడుకు డామియన్ పెరిగి పెద్దవాడై డిటెక్టివ్ అవుతాడు

ప్లేన్ యాక్సిడెంట్ లో చనిపోయిందని ప్రజలందరినీ నమ్మించి ఎవ్వరికి తెలియకుండా ఆమెను ఐసోలేటెడ్ జైల్లో ఉంచుతారు పాతిక సంవత్సరాల తర్వాత జియానే ఎలా మర్డర్ చేసిందో యాజ్ ఇట్ అచ్చు గుద్దినట్టు అలానే మర్డర్స్ జరగడం మొదలైతాయి ఆ కాపీకాట్ కిల్లర్ ని పట్టుకోవడానికి సాయం చేస్తా అని ముందుకు వస్తుంది జియానే కాకపోతే ఒకే ఒక్క షరతు తన కొడుకైన అయిన ఈ ఇన్వెస్టిగేషన్ ని లీడ్ చేయాలి మరి తల్లి కొడుకులు కలిసి ఆ కాపీకాట్ కిల్లర్ ని పట్టుకోగలిగారా అన్నదే మిగతా స్టోరీ ఈ డ్రామా ఒక ఎత్తు అయితే లాస్ట్ లో ఆమె సైకోగా మారడానికి గల కారణం మరో ఎత్తు రీజన్ తెలియగానే ఒక్క క్షణం ఎవరి గుండైనా కాస్త ఆగి మళ్ళీ కొట్టుకోవాల్సిందే అంత ఎఫెక్ట్ ఇస్తుంది డ్రామా అండ్ ఇది కూడా మీకు నెట్ఫ్లిక్స్ లోనే ఉంది నెంబర్ ఫైవ్ స్పై సెవెన్ పాయింట్ నైన్ రేటింగ్ ఇది యాక్చువల్ గా రియల్ లైఫ్ స్టోరీ ఇజ్రాయెల్ స్పై అయిన ఎలి కోహన్ అనే వ్యక్తి నిజ జీవిత కాదా ద స్పై హూ ఇజ్రాయెల్ అనే నవల ఆధారంగా నెట్ఫ్లిక్స్ నిర్మించిన డ్రామా సిరీస్ విత్ సిక్స్ ఎపిసోడ్స్ లో ఇజ్రాయెల్ కి సిరియా కి మధ్య అరవై రోజుల యుద్ధం జరిగింది అండ్ అందులో ఇజ్రాయెల్ గెలిచింది కూడా ఆ యుద్ధం జరిగిన పరిస్థితులు అంతకు ముందే ఎలి కోహెన్ కి ఎలా చేరాడు ఎన్ని వేషాలు మార్చాడు అక్కడి సీక్రెట్స్ ని ఇజ్రాయెల్ కి ఎలా చేర్చాడు ఇస్రాయెల్ గెలుపుకు ఎలా కారణమయ్యాడు ఓ ఇస్రాయిల్ సిరియా పౌరుడిగా డ్యూయల్ లైఫ్ ఎలా లీడ్ చేశారు ఇలాంటి డీటెయిల్స్ ద అవుట్ సైడర్ విత్ ఎయిట్ రేటింగ్ ఇది ఇంగ్లీష్ డ్రామా సిరీస్ స్టీఫెన్ కింగ్ రాసిన ద అవుట్ సైడర్ అనే నవల ఆధారంగా ఈ డ్రామా రూపొందించబడింది స్టీఫెన్ కింగ్ అనగానే హర్రర్ అండ్ సూపర్ న్యాచురల్ అనేది మస్ట్ అండ్ షుట్ సో ఈ డ్రామా సోనర్ నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా జార్జియా అనే ప్లేస్ లో ఫ్రాంక్ అనే ఓ చిన్న పిల్లాడు హత్యకు గురవుతారు ఆ హత్య అత్యంత కిరాతకంగా జరుగుతుంది శవం వద్ద దొరికిన సలైవా బైట్ మార్క్స్ ని బట్టి అవి అక్కడి బేస్ బాల్ కోచ్ అయిన టెర్రీ మెయిట్ లాండ్ అని తెలుసుకుంటాడు మన డిటెక్టివ్ రాల్ఫ్ అంతేకాదు టెర్రీ ఫ్రాంక్ ని అడవిలోకి తీసుకువెళ్లడం చాలా మంది చూసుంటారు కూడా సో ఈ హత్య టెర్రీనే చేశాడు చేసాడు అని పక్క ఆధారాలతో పబ్లిక్ గా టెర్రీని అరెస్ట్ చేస్తారు డిటెక్టివ్ రాల్ఫ్ కానీ హత్య జరిగిన సేమ్ టైం కి టెర్రీ వేరే ఊరిలో ఒక కాన్ఫరెన్స్ అటెండ్ అయి ఉంటాడు ఫ్రాంక్ మరణాన్ని తట్టుకోలేక ఫ్రాంక్ తల్లి హార్ట్అటాక్ తో చనిపోతుంది టెరీ కోర్ట్ శిక్ష నుండి తప్పించుకుంటాడేమో అని టెర్రీని చంపబోయి డిటెక్టివ్ రాల్ఫ్ చేతిలో చనిపోతాడు ఫ్రాంక్ అన్న ఇవన్నీ తట్టుకోలేని ఫ్రాంక్ తండ్రి ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు ఓవరాల్ గా ఫ్రాంక్ కుటుంబం అంతా అంతమైపోతుంది కానీ పోను పోను నిజంగా ఈ హత్య టెరీనే చేశాడా అన్న అనుమానం వస్తుంది ఒకానొక స్టేజ్ లో టెర్రీని అనవసరంగా అనుమాన పడ్డానా అని రాల్ఫే బాధపడే స్టేజ్ లోకి వస్తారు నిజంగా ఫ్రాంక్ ని చంపింది టెరీనా లేక మరెవరైనా అదే అయితే చంపింది ఎవరు అన్నదే మిగతా స్టోరీ ఇది యాక్చువల్ గా హెచ్పి సిరీస్ కాకపోతే ఇప్పుడు మీకు డిస్నీ హాట్ స్టార్ లో అవైలబుల్ ఉంది చూడ్డానికి ట్రై చేయండి ఇక నెంబర్ త్రీ ట్రాప్డ్ విత్ ఎయిట్ పాయింట్ వన్ రేటింగ్ ఇది ఐస్లాండ్ టీవీ సిరీస్ ఇప్పటి వరకు ఐస్ ల్యాండ్ నిర్మించిన అన్ని డ్రామాస్ కంటే అత్యంత మన హీరో పేరు ఆంధ్రీ అతను ఓవర్ వెయిట్ కాప్ ఇద్దరు పిల్లలు భార్య అతని వద్ద నుండి వెళ్ళిపోతుంది ఓ మామూలు పోలీస్ స్టేషన్ లో డిటెక్టివ్ గా పనిచేస్తూ ఉంటాడు పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండు ఫెయిల్యూర్ అదే సమయంలో డెన్మార్క్ నుండి ఐస్ కి ఓ ఫెర్రీ వస్తుంది ఆ ఫెర్రీ వచ్చిన కాసేపటికి సముద్రంలోంచి ఓ శవం బయటపడుతుంది ఎవరినో తల చేతులు కాళ్ళు అన్ని నరికేసి సముద్రంలో పారవేస్తారు మన హీరో ఆంద్రి ఈ హత్య ఆ ఫెర్రీలోనే జరిగింది అని గట్టిగా నమ్ముతారు క్రైమ్ సీన్ ని భద్రపరచమని క్యాపిటల్ నుండి ఫోరెన్సిక్ టీం వస్తుందని అప్పటి వరకు ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చెయ్యొద్దు అని పై నుండి ఆంధ్రీకి స్ట్రిక్ట్ ఆర్డర్స్ వస్తాయి కానీ ఆ సాయంత్రం ఓ ప్యా తుఫాన్ వచ్చి వరల్డ్ కి ఆ ప్లేస్ కి ఉన్న సంబంధాలని తెగిపోతాయి అక్కడి నుంచి ఎవరు బయటకి వెళ్ళలేరు ఎవరు ఆ ప్లేస్ కి రాలేరు ఫోరెన్సిక్ అనలిస్ట్ ఎవరు ఉండరు మన హీరో కుండే కేవలం ఓ గట్ ఫీలింగ్ అంటారు చూడండి దాంతో నేరస్తు ఎవరో కనిపెట్టాలి మరి ఇటువంటి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ లేకుండా కిల్లర్ ఎవరో మన హీరో కనిపెట్టగలిగాడా అదే రిమైనింగ్ స్టోరీ ఇది నెట్ఫ్లిక్స్ సిరీస్ సో ఎంజాయ్ ద బ్రిడ్జ్ విత్ రేటింగ్ కమ్ డెన్మార్క్ సిరీస్ డెన్మార్క్ క్యాపిటల్ అయిన కోపెన్ స్వీడన్ లార్జెస్ట్ సిటీ అయిన మాల్మోని కలిపే ఓరసన్ బ్రిడ్జ్ మీద ఓ శవం కనపడుతుంది అంటే ఆ శవం కరెక్ట్ గా టూ కంట్రీస్ మధ్య బోర్డర్ లో ఉంటుంది అనమాట ఏ కంట్రీ ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేయాలా అని తర్జన పర్జన పడుతుంటే శవం స్వీడిష్ పొలిటీషియన్ ది కాబట్టి స్వీడనే ఇన్వెస్టిగేట్ చేస్తుంది అని బాడీని టేక్ ఓవర్ చేసుకోవాలనుకుంటుంది మన హీరోయిన్ సాగా హీరోయిన్ కానీ తీరా చూస్తే అది ఒక్క వ్యక్తి శవం కాదు ఇద్దరిది పై బాడీ ఏమో స్వీడన్ పొలిటీషియన్ దైతే కింద బాడీ ఓ డానిష్

యుఎస్ఏ మెక్సికో టూ థౌసండ్ ఎయిటీన్ లో ఎస్టోనియా జర్మనీ ఆస్ట్రియా ఈవెన్ మలేషియా సింగపూర్ కంబైన్ సిరీస్ గా ఏషియన్ వర్షన్ కూడా ఉంది మీకు ఈ స్వీడిష్ డ్రామా గనక మలేషియన్ డ్రామా ఫ్రీగా అవైలబుల్ గా ఉంది అది చూడండి ఇక ఫైనల్ డ్రామా చెప్పబోయే ముందు కొన్ని రికమెండేషన్స్ నేను ఈ కరోనా టైమ్ లో డిసాస్టర్ డ్రామాస్ చోళికి వెళ్ళదలుచుకోలేదు బట్ ఇఫ్ ఎనీబడి ఎనిబడి ఇంట్రెస్టెడ్ చెర్నోబిల్

ఒలివియా క్రేన్ అనే భార్యాభర్తలు హిల్ హౌస్ అనే ఇల్లును కొని దాన్ని రెనోవేట్ చేసి అమ్మాలనుకుంటారు వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలైన కొడుకు స్టీవెన్ కూతుళ్ళు షెర్లీ ఎలెనార్ ఆ ఇంట్లో ఉండడం మొదలు పెడతారు పిల్లలు ల్యూక్ ఎలెనార్ తో పాటు థియో షెర్లీ కూడా ఆ ఇంట్లో వింత వింత పారనామియల్ ఎక్స్పీరియన్సెస్ ఫీల్ అయినా తండ్రి హగ్ తల్లి ఒలివియా తేలిగ్గా కొట్టేస్తూ వస్తారు కానీ ఓ రోజు సడన్ గా హగ్ పిల్లలందరినీ తీసుకొని ఒలీవియాని ఒంటరిగా హిల్ హౌస్ లోనే వదిలేసి పారిపోయి వచ్చేస్తారు అక్కడ ఒలీవియా చనిపోతుంది అలా ఇరవై ఆరు సంవత్సరాలు గడిచిపోతాయి పిల్లలందరూ పెరిగి ఎవరి జీవితాల్లో వాళ్ళు సెటిల్ అయిపోయిన తర్వాత ఓ రోజు ఎలన్ సడన్ గా మళ్ళీ హిల్ హౌస్ కి వెళ్లి అక్కడ ఆత్మహత్య చేసుకొని చనిపోతుంది నిజంగా ఎలన్ ఆత్మహత్య అయినా అసలు హగ్ ఒలీవియాని హిల్ హౌస్ లో ఎందుకు వదిలేసి వచ్చాడు హౌస్ ఏంటి అన్నదే మిగతా స్టోరీ స్టోరీ పర్ఫెక్ట్ అండ్ మూమెంట్స్ సో ఇది వీడియో నెక్స్ట్ వీడియో మనీ హైస్ తో వచ్చేస్తున్నాను అప్పటి వరకు స్టే సేఫ్ అండ్ స్టే ఎట్ హోమ్ ఓన్లీ బాయ్